చూపించడానికి పెద్దరాయల తరపు నుంచి వచ్చేస్తున్నారు క్రేజీ కాంబినేషన్ ఎక్స్ప్రెస్ అరియన్ యాదమ్మ రాజు. ప్రతి ఒక్కరికి ఒక పిచ్చి అనేది ఉంటది. సాంగ్స్ అంటే పిచ్చి, ఒకరికి యాక్టింగ్ అంటే పిచ్చి, పాటలు అంటే పిచ్చి, ఒకరికి టీవీ చూడడం అంటే పిచ్చి, ఒకరు క్రికెట్ అంటే పిచ్చి, ఒక్కొక్క ఒక్కొక్క పిచ్చి ఉంటది అన్నమాట. ఆ పిచ్చి ఎట్లుంటే ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. ఫస్ట్ సాంగ్స్ పిచ్చి ఉన్నాడు మనతో పాటు రూమ్ లో ఉంటే, ఆడితో పాటు బాధలు ఉంటాయి, ఆడ ఎలా ఉంటాడు చూద్దాం. ఇప్పుడు నేను సాంగ్స్ పిచ్చి అని, ఇది నా ఫ్రెండ్ గాడు. ఇక్కడ పాట పాట ఫస్ట్ వాడుతున్నా ఫస్ట్ పాట ఎక్కడికి పోతావరా? అరే ఉదయం ఎక్కడ కోడుకోతుంది నువ్వేంట్రా పందిరా? రే అది నువ్వు ఆ పాట దగ్గరగారా? అదా అది నా ఓన్ క్రియేషన్ కొత్త పాట. పండుతో మనం బయటికి వెళ్ళాలి, మా తాతయ్య చనిపోయారంట, చూసి చచ్చిపోయిందా? మా తొందర బ్రష్ చేసి స్నానం చేయి, స్నానం అయిపోయింది, అంత అయిపోయింది, ఫ్రెష్ అప్ అయిపోయింది, నడుపు పోదాం. ఇట్లా దూకుంటూ అయిపోయిందా? మా దాంట్లో అంతే ఉంటుంది రా. బస్సు ఇంకా రావట్లేదే. మనం రోడ్డు మీద ఉన్నాం, మిచ్చా 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 అంటే అందరం ఒక్క ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు కట్ట మెల్లిపోడు. ఓకేనా? ఎందే ఎందే అరే నీ పాటలు పిచ్చి తాగలే. నిచ్చలో నిచ్చాపచ్చి నెల మీద పచ్చట్టు దావత్ కాదురా, మా తాత చచ్చిపోయి అక్కడికి వెళ్తున్నాను. ఇప్పటి నుంచి మా అంటే అప్పటి నుంచి చచ్చిపోయినాను. బస్ వస్తుంది, ఎక్కుదాం. నాడు బస్. బస్ వచ్చింది. మా తాత బంగారంగా ఉండేవాడు, మొన్నటి వరకు పంచి కట్టుకున్నాడు, సడన్ గా పట్టాగడిచాడు ఏంటో. కానీ తాత అలా చచ్చిపోతాను ఎప్పుడు అనుకోలేదురా. బస్సులో అందరూ విచిత్రంగా చూస్తున్నారు, ముసలమ్మ చూడు నీకేసి చూస్తుంది. అందరు తెలవాలి కదరా మన పాట ఏంటినట్టు. ఇది ఎలాగైనా పడిందిరా, సౌలూరి బస్ పెట్టుకుని అంటే మ్యూట్ చేసుకునే మన పాట వాడుతున్నట్టు. అందరు నలుగురు తెలియదు కదరా, కొత్త ఫోన్ కొన్నా నేను. నలుగురు తెలియదు అంత గట్టిగా అరుతావా? నీలాంటి నేను మొగోడిని తెలియదని ఫస్ట్ నైట్ రోజుడంట. మా ఊరు వచ్చింది అక్కడి అప్పుడే ఒక పాటకి. రే ఇది చచ్చిపోయిన కార్యక్రమం రా, ఇక్కడ పాడకూడదు అట్లా. నీ కోడి బొర్రెట్టు కోడి బొర్రెట్టి ఎట్టిట్ట అనుకో, ఆ బుర్రలు అలాగ ఉంచేతారు అక్కడ పల్లెటూరు. అది మీ తాత చచ్చిపోయింది రా. తాత కాసేపు మౌనం పడింది. మౌనంగానే జతకమని మొక్క నీకు చెప్పింది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులు ఉంది. మౌనంగా ఉండమని చెప్పాను, మౌనంగా చవన్ దగ్గర పాటలు పాడకూడదు, అట్లా సైలెంట్ గా ఉండాలి. ఇక్కడ ఏడుస్తున్నారా మా నాయన? పాపం ఒకడే మొగుడు చచ్చిపోయింది, ఏడుస్తుంది పాపం. ఒకటే మొగుడా? ఒకటే మొగుడా? ఒకటే మొగుడు వెళ్ళి మా నాయన ఓదార్స్తుంది. నువ్వు ఇక్కడే ఉంటారా నాయనమ్మ? చచ్చిపోతారు మూడే, నాకు చచ్చిపోడు ఆక నాకు ఎగిరిపోదా చెప్పు. ఎందుకు బాధపడతావు? పాడు. కన్నీళ్ళు వేసుకున్న వాడు పోయిండని తింటేవు తింటేవు.
వాడి రాడు వాడు నీకు తెలియదా. డాడీ కూర్చోలో నిలబడున్నారా? ఇట్లకెళ్ళి చూస్తున్నారా? ఇట్లకెళ్ళి చూస్తున్నారా? డాడీగో మా ఫ్రెండ్ రాజు దిగు. కష్టం ఎదురొచ్చినా కన్నీళ్ళకి ఎదురొచ్చినా ఆనందం కనే ఉయ్యాలో నిన్ను నేను గన్నా నిన్ను నేను గన్నా. మనం అయ్యో శవంద ఆర్కెస్ట్రా పాడడానికి రాలేదురా, సంతాపం ప్రకటించడానికి వచ్చాం. నా నాకు ఫేమతో అంటాను. ఎట్లా ఉంటుంది మామూలు సాంగ్స్ పిచ్చోడు గట్ట. నెక్స్ట్ ఈ మధ్య ఫొటోస్ కి తెగ పిచ్చోలు అయిపోతాను మన వాళ్ళు. ఫొటోస్ 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 ఎక్కడ చూసిన ఫొటోస్. అట్లా ఫొటోస్ ఇంకొంచెం పిచ్చినోడు ఎట్లా ఉంటే ఎట్లా ఉంటుంది. ఈ దగ్గర ఒక మంచి సెల్ ఉంది, నాకు బాగా ఫోటోలు పిచ్చి రూమ్ లో ఎట్లా ఉంటుంది చూద్దాం. ఏమైందిరా? ఇప్పుడు ఫోజ్ గుర్తొచ్చింది, ఒక్క ఫోటో తీరా ప్లీజ్ ఫేస్బుక్ లో పెడతా అర్జెంట్ గా. అరే నేను నీ గురించి ఉన్నానా నా గురించి ఉన్నానా? ఫోన్ దానికి ఫోన్ ఫోన్ అంటావు కొనుకోవచ్చు ఎంత ఉంటే. అరే అంతేనారా ఫ్రెండ్షిప్? ఫోన్ ఎవరికైనా ఫోన్ కదా, ఒక ఫోటో తీస్తే ఏమైపోయిందిరా తీరా. ఉన్నప్పుడు నుంచి చూస్తున్నా నా ఫోటో కంటే నీ ఫోటో ఎక్కువ నేను చెప్తున్నా నేను. సర్లే ఒకటే ఫోటో, ఒకటే ఫోటో ఇదో మంచి టీలిస్ట్ అది. ఏం చేస్తున్నావు బేరే? అరే కొత్త స్టైల్ రా, ఇలాంటివి పెడితేనే ఫేస్బుక్ లో ఫేమస్ అవుతుంది. అబ్బా వచ్చింది అయిపోయిందా? ఇంకొక ఫోటో ఇంకో ఫోటో. అరే వద్దురా అరే ప్లీజ్. అరే నీకు దండం పెడతారు, ఒక్క ఫోటోది ఒక్క ఫోటోది. అరే ఏం గేలేదు ఆల్రెడీ. అరే ఒకప్పుడు ఇంద్రశాప్ ఎలా వేశారు ఇట్లా దాయి దాదామా, దాన్ని కింద చేయలు పెట్టి అంతే. లో యాంగిల్ వచ్చి రావాలి, లో యాంగిల్ వచ్చి రావాలి. ఈ కాల్ రెండు ఉన్నాయా ఈ మధ్యలో నుంచి? ఇట్లా ఈ ఫేస్ ఇట్లా రావాలన్నమాట. ఏ ఫేస్ ఎట్లా రావాలరా? వైడ్ యాంగిల్ లో రెండు కాలు పడాలి. వైడ్ యాంగిల్ లో రెండు కాలు పడాలంట? కాదన్నాడు ఫేస్ సైడ్ ఉందో చూస్తుండు. అంటే కాల్ మధ్య నుంచి ఉంటుండాలి. అది అట్లా పెట్టి తీసావా? తీసినారా? ఇది ఎట్లా వస్తుంది? ఇగో ఫేస్ ఈ పైకి రావాలని చెప్పాను కదా. అరే మొక్క మీకు ఎట్లా బయటకు వెళ్దా? అర్రే గేదిరా, అర్రే గేది గడ్డేస్తున్నాడు ఒక్క ఫోటో తీరా. గాలి గడ్డేస్తా దానికి పాలు పెడతా ఇంకా చెప్పు. గేది ఒక్క నిమిషం ఆగు గేది. అయిపోయిందిరా బావా, గేది గడ్డేస్తుంది కదా ఇప్పుడు గేది పాలు పీతున్నాడు దాన్ని చెప్పావు థాట్ వచ్చింది. అట్లా ఫుట్ ఎట్లా రావాలంటే ఇక్కడ పట్టుకున్నాను కదా, అయ్యో లో యాంగిల్ పెట్టి కెమెరా పెట్టినప్పుడు పాలు పితున్నట్టు ఉండాలి, నా ఫేస్ కనబడాలి, ఆ పాలు వచ్చి నా నోట్లో పడాలి. అరే కన్ఫ్యూజ్ అవుతారా అప్పుడు, ఆవు పేడ నీ ముఖం సేమ్ ఉంటది కాబట్టి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే ఇప్పుడు రోల్ రివర్స్ రా, ఫోటోలు పిచ్చి రాజు గడుకుంటది నువ్వు తీయాలి. ఫోన్ కొన్నావు కదా ఒక ఫోటో దింపరా ప్లీజ్. ఒక ఫోటో కావాలా? ప్లీజ్ రా. ఇదో పాస్పోర్ట్. ఈ ఫోటో కాదురా భయ్, ఫోన్ లో ఫోటో దింపరా. ఒక ఫోజ్ ఇస్తారు రేపు నా పోరికి పోరి తెరవాలి నేను. ఇవ్వమా నీకేంది ఉన్నా, అది సేమ్ కుక్క ఇంకో కుక్క చూసినట్టు ఉందిరా. ఇంకా ఆ రోజులు ఇంకా ఇట్లానే ఉన్నావు నువ్వు, అప్డేట్ అయ్యి ఉన్నారా? అప్డేట్ అవ్వు ఇట్లా పెట్టు అట్లుండి అట్లుండి. అరే నాకు ముఖం ముఖ దింపరా భయ, అన్ని లాంగ్వేజ్ వద్దు నాకు. అరే ఇంకో ఇంకోటి చింపు ఇంకోటి వెనకాలేమైంది? క్లోజ్అప్ లో యాంగిల్ మిడ్ యాంగిల్ రావాలి, ఇది ఓన్లీ ఐస్ మాత్రమే కనిపించాలి. క్లోజ్అప్ కోల్గేట్ కూడా ఇవన్నీ వెళ్తలేవు కానీ దింపు గమ్ము. అరే ఇంకోటి ఒకటే ఒకటి రా ప్లీజ్. ఎన్ని తీద్దా మొత్తం ఎడిట్ చేసి పెట్టుకుంటాను, ఫారల్ ఉన్నట్టు పెట్టుకుంటా నేను. ఒకటి దింపురా అదే యాంగిల్ తల్లి ఒక్కటి పెట్టా నేను. పవన్ కళ్యాణ్ ది మహేష్ బాబుది అవన్నీ ఉంటాయి డ్రెస్సులు ఫుల్ డ్రెస్ దాంట్లో ఎడిట్ చేసుకుని పెట్టుకుంటారా అదే ప్లీజ్. ఓరే ఎవడం ఫేస్ పవన్ కళ్యాణ్ పెట్టుకుంటారు, బాడీ ఎడిట్ పెట్టుకుంటారా? అదే నేను పొట్టి ఉన్నా కదా అందుకోలే. చాలదా అరే అరే పైకన్ వస్తున్నా దీర ఒకటి ఒకటి దింపొచ్చు కదా. అరే ఎందుకు అట్లా చేస్తావురా? దింపారు ఇదిగో చూస్తూ కావాలి ఫోటోలు. అరే ఏడు వచ్చినాయి రా, ఒకటన్నా వచ్చిందా సరిగా? ఓ ఫోటోలు తీయాలంటే లాక్ తీయాలి కదా, లాక్ తీసేవాళ్ళు ఇప్పటి వరకు ఇట్లుంటాను. ఓ క్రికెట్ పిచ్ ఉన్నాడు రూమ్ లో ఉంటే ఎలా ఉంటది? నేను క్రికెట్ పిచ్ ఉన్నాడు మామూలుగా ఉన్నాడు.
ఏమైందిరా అరే కిచెన్ లాంకి ఎందుకు వచ్చినావురా? మ్యాచ్ ఉందిరా కాసేపట్లో. అయితే మామూలు అప్పట్లో ఆడేస్తే ఒక్కటి ఇలా షాట్ కొట్టా. సారీ ఇప్పుడు ఇట్లా మ్యాచ్ స్టార్ట్ అయ్యింది కదరా. సారీ 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 క్రికెట్ అని చిన్నప్పటి నుంచి పిచ్చరా రోడాపై నీ పిచ్చే వన్ కాలేడా? ఓ వండుకోవాలి మేము ఇడా వండుకొని తినాలి. బాలింగ్ బాలింగ్ అంట చూడు మ్యాచ్ స్టార్ట్ అయింది. క్రికెట్ మ్యాచ్ అయింది ఇట్లే మాకు ఇస్తారా? మామూలు కాదు అక్కడ క్రికెట్ మ్యాచ్ అవుతుంటే ఈడే చెప్పింటుంటా మధ్యలో బాల్ అలా కొట్టాలి అసలు బిసికి ఇట్లా పెట్టి బ్యాట్ ఇట్లా పెట్టి ఇట్లా. అరే ఆడ వస్తుంది కదా గమ్మ వస్తుంది మాట్లాడుతున్నా. ఏ ఫ్రస్ట్రేషన్ రా. అరే నువ్వు దగ్గర నేను ఆడాల్సిన అక్కడ ఇలా గల్లిరా ఏదో అటు ట్రైన్ మిస్ అయ్యి ఇక్కడ ఇక్కడ కొంచెం మీతో పాటు చూస్తున్నా వడ్డ వైడ్ అది అంత పక్క నన్ను ఎందుకు వస్తా పోయి అది వైడ్ అయితే ఈజీ ఈజీ క్యాచ్ వేస్తున్నారా? చూడరా అబ్బాయి. అరే చూడరా అబ్బాయి నువ్వు కొడుతున్నావు టాయిలెట్కి వెళ్ళి వస్తాయి అది సిక్స్ కొడితే చెప్పు. మంచి రెస్పెక్ట్ ఉంది మ్యాచ్ సిక్స్ కొట్టి అంటే చెప్పు వచ్చేస్తా. కొట్టలేదు. అరే అరే కొట్టినప్పుడు చెప్పు. అదే కొడతాడేమో అనుకున్నా కొట్టలేదు మిస్ అయింది బాగా. సిక్స్ మరా అబ్బాయి కొట్టలే ఇంకా. అరే నీ వాళ్ళ సగోలు ఆపుకొని వచ్చాను కదరా దరిద్రుడా. అరే ఆడి అమ్మ ఇలాగవట్లేదు రాజు కొంచెం అడ్డు అట్లే బాత్రూమ్ దొరికి దొరికి అరే క్రికెట్ అనిపించట్లే అలా చూడటం సిగ్గులేరా బాత్రూమ్ వెళ్తుంటే. మా జీతం మైండ్ బ్లాక్ అయింది అడిగి. అరే రాజు కామెంటరీ చెప్పరా టెన్షన్ టెన్షన్ పెరిగిపోతుంది ఇక్కడ. అరే రెండు బాల్ వేసిండు ఒక బాల్ పోతుంది వచ్చింది వచ్చింది. అరే నువ్వు మొత్తం తెచ్చి నాకే రుత్తున్నారా పై లాస్ట్ ఓవర్ రా రెండు బాల్ రా రెండు బాల్ వేసినట్టు కడుక్కుంటాను రెళ్ళి ప్లీజ్ రా. ఇందాక వచ్చినప్పుడు ఇలా కూర్చున్నా సిక్స్ కొట్టాడు ఇప్పుడు కూడా అలాగే సెంటిమెంట్ కూర్చొని సిక్స్ కొడతా సిక్స్ కొట్టినా నీళ్ళు కరిగించుకోండి. అరే రాజు సారీ రా. మా అమ్మ అప్పుడే చెప్పింది ఇంట్లో అన్నం తినిపోరాని ఇలా తినిపిస్తున్నాం మొత్తం మా ఇంట్లో ముందే నీలో మా అమ్మకి ఏమని చెప్పారా? అరే 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 మ్యాచ్ గెలిచిన ఆనందంలో నీకు రాశాను కదరా సారీ రా. ఇట్లా ఉంటారా మరి క్రికెట్ పిచ్ వాళ్ళు?